ప్రియుడు మోసం చేసి వేరే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళగా ప్రియురాలు వెళ్లి శోభనాన్ని అడ్డుకున్న సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పెద్ద పంజాణి మండలం కెళవాతి గ్రామానికి చెందిన శ్రావణి, గంగవరం మండలం మిట్టమీద కురుప్పల్లి గ్రామానికి చెందిన గణేష్ గత 6 సంవత్సరాలుగా పలమనేరు ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటూ ప్రేమించుకుంటున్నారు. అయితే శ్రావణి 2 సంవత్సరాల క్రితం బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండగా 11 నెలల క్రితం గణేష్ బెంగళూరులో శ్రావణి పనిచేసే కంపెనీలో ఉద్యోగంలోనికి చేరాడు. దీంతో వీరిద్దరూ మరింత దగ్గరయ్యారు. 3 నెలలుగా సహజీవనం చేశారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే 3 నెలలుగా లాక్డౌన్ సమయంలో గణేష్ సొంత గ్రామానికి చేరుకున్నాడు. అయితే గణేష్ గంగవరం మండలం కలగటూరు గ్రామానికి చెందిన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రావణి పెద్ద పంజాణి మండలంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై గణేష్ పై ఐపీసీ సెక్షన్ 417-420 కేసులు నమోదు చేశారు. శ్రావణి అదే రోజు రాత్రి కలగటూరు గ్రామానికి వెళ్లి గణేష్ శోభనాన్ని అడ్డుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు శ్రావణి నచ్చజెప్పి పంపించేశారు. ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ, శ్రావణి అనే అమ్మాయి ప్రియుడు మోసం చేసి అతని బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మాట్లాడాలి ఆడపాప మీద కొట్టేస్తే ఏమైనా మీరు కొట్టేస్తే అంతా కొట్టేస్తే వచ్చింది నిజమే. అదేమో నిజమే కాదని చెప్పలేదు. మాట్లాడాలి అట్లా కొట్టేసి అమ్మాయి ఏమైనా చచ్చిపోతే అటెంప్ట్ మటర్ చేసేస్తే ఎవరు బయటికి రారు. అందుకు కదా అది తెలుసుకొని మీరు కొట్టాలా పిలుచుకొని పోతారు. లేకుంటే చెప్పు నేనే చేస్తా. ఇప్పుడు ఎస్ఐకి గంగారం మెసేజ్ చేసేదా? పొద్దున్న రమ్మని చెప్పినారు. నా పేరు శ్రావణి, మా ఊరు కెలవాతి. అతను 6 ఇయర్స్ నుంచి పని చేసుకుంటానని చెప్పి నన్ను చేసి మోసం చేసి గణేష్ అనే అతడు కురప్పల్లి గంగవరం పంచాయతీ పోలీస్ మండలం అతను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నాకు తెలియకుండా నైట్కి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను. వేరే అబ్బాయి ఫోన్ చేసి కాల్ చేసి చెప్తున్నాడు సార్, ఫోటో సెండ్ చేసినారు. వెంటనే ఇమీడియట్లీ నేను మళ్ళీ పలమేరకు వచ్చి కేసు పెట్టినాను సార్. మీరు ఎక్కడ ఉండేది? నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను సార్. పెళ్ళైన సంగతి కూడా నాకు తెలియదు సార్. మా ఎప్పటి నుంచి జాబ్ చేస్తున్నామా? 2 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తాను. అతను గణేష్? గణేష్ అనే అతను ఊర్లో ఉన్నాడు సార్, నా దగ్గరే ఉన్నాడు. నా దగ్గర జాబ్ చేస్తా ఉన్నాడు. మళ్ళీ కరోనా టైంలో అని చెప్పేసి ఊరికి వచ్చేసినాడు సార్. ఏ కంపెనీ? ఆదిత్య ఇండస్ట్రీస్ అనే కంపెనీలో జాబ్ చేస్తా ఉన్నాడు సార్. జాబ్ చేస్తా నాతో పాటి వస్తా పోతా ఇద్దరు ఉండేవాళ్ళం. పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి డబ్బులు అంతా తీసుకొని వాడుకొని. ఎంత తీసుకున్నాడు డబ్బులు? 1 లాక్ నుండి తీసుకునేసి చేసినాడు సార్. నా దగ్గర అమ్మాయికి మైనారిటీ కూడా తీరినలేదు సార్. ఇంకా 17 ఇయర్స్, 16 ఇయర్స్ అంతే సార్. ఆ అబ్బాయి నన్ను నమ్మించి వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు సార్. నాకు న్యాయం కావాలి సార్. ఆ అబ్బాయితో పెళ్లి కావాలి సార్. పంజాని మండలం కెలవాతి గ్రామానికి చెందిన ఒక మహిళ శ్రావణి అనే అమ్మాయి, వయసు 21 ఉంటుంది. నిన్న రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు ఒకటి నమోదు చేశాము. దాంట్లో గణేష్ అనే అతను తనను ప్రేమించి మోసం చేశాడని, చదువుకునే వయసు నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నచ్చిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎన్ని రోజులు తనతో బాగా మాట్లాడుతూ బెంగళూరులో తనతో పాటు ఉద్యోగం తీసుకుంటూ లాక్డౌన్ ముందు నుంచి తన ఊరికి వచ్చేసి అతను తర్వాత ఆమెతో ఫోన్లో కాంటాక్ట్ ఉంటూ సడన్గా 18వ తారీఖు వేరే మ్యారేజ్ చేసుకున్నాడని ఆమెకు తెలిసి నిన్న వచ్చి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. రాత్రి మహిళ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాను.